రాష్ట ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలిచ్చిందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని చెప్పారని, అయితే అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాట మార్చారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణి అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా 7న కలెక్టర్లు, ఆర్డీఓలకు విజ్ఞాన పత్రాలు ఇస్తామని చెప్పారు. మరి ఒకవైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర, అదేవిధంగా జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర, హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి కార్యాలయం, మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే 25,44,000 కుటుంబాలు ఉన్నాయో, దీనివల్ల నష్టపోయేవారు, దీనివల్ల ఇబ్బంది పడేవారు, వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 6వ తారీఖు నాడు